దేవునికి కృప లేకపోతే, ప్రభు యొక్క కృప లేకపోతే మనం సజీవులుగా ఉండిన వారం కాము. అయితే క్రీస్తు యొక్క కృప గాయములను కట్టి మహిమలోకి చేర్చి బంధకాలు విడిపించిన కృప, పేరు పెట్టి పిలిచిన దేవుని యొక్క కృప, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన కృపను బట్టి గట్టిగా చప్పుడు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని రాజ్యాన్ని చేర్చిన దేవుడు ఆరాధన దీవించి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరు కూడా అలా కలుపుకొని దేవుని యొక్క నామాన్ని ఆరాధన చేసుకుంటుండగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ యొక్క సాయంత్రం గల సమయంలో ప్రభా నీ పాదసందులో ఈ యొక్క క్రిస్మస్ కూడికను ప్రభా మరి సహోదరులు వారి కుటుంబంతో కలిసి మేమందరము కూడా నీ యొక్క నామం ద్వారా సంతోషించడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి మీ నామాన్ని మేము మహింపరుస్తున్నాం ప్రభా. దేవా నిజమే ప్రభా, నీ కృప లేకపోతే ప్రభా దేవా మేము ఈ దినం ఉండేవారం కాదు ప్రభా. నీ యొక్క కృప మాత్రమే ప్రభా మమ్మల్ని స్థాయిలోకి తీసుకొచ్చింది. నీ కృప మాత్రమే మాకు రక్షణ అనుగ్రహించింది. నీ కృప మాత్రమే అందుకే ప్రభా పౌలు అంటున్నాడు, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైంది, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయని చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఆరాధని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మీరందరూ ప్రభా మీరు మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ యొక్క వాక్యాన్ని ప్రభా కుటుంబంతో ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడి మీ యొక్క నామాన్ని మీరు మహింపరచుకోమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు యొక్క సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్న మా పరమ తండ్రి, ఆమేన్.